ఇప్పుడు దేవరకొండను కూడా మనం ఏమైంది, ఆ చిన్న హంబుల్నెస్ మిస్ అయితే, ఏ హీరోని కూడా ఆ చిన్నవని పెద్దవని హంబుల్నెస్ లేకుండా అహంకార ధోరణి అనేది కనపడితే ప్రేక్షకుల్లో ప్రజల్లో ఒక విముఖత ఏర్పడుతుంది, ఒక విరక్తి ఏర్పడుతుంది. ఆ విముఖత రానివ్వకుండా చూసుకోవాలి. అందులో బిగినింగ్ స్టేజ్లో బా పిల్లాడు చక్కగా ఉన్నాడు, ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత పద్ధతిగా మాట్లాడాడు, బాగు ఈ పిల్లాడు బాగా రావాలి, పైకి రావాలి అందరూ కోరుకుంటారు. వీళ్ళంటే ఇప్పుడే ఆలేదు, ఇప్పుడే ఇన్ని మాట్లాడుతున్నాడు అమ్మ, వీడు సక్సెస్ అయితే నెత్తి మీద కూర్చుంటాడేమో అందరూ అన్నట్టు అంటారు కదా. అలాంటి అవకాశాలు ఇవ్వకూడదు. అది లెట్ హిమ్ ఈ లెటర్ రెసన్గా తీసుకుని భవిష్యత్తులో ఖచ్చితంగా కొంచెం నమ్రతగా మాట్లాడటం, నేనున్నాను, నేను నేర్చుకున్నాను, నేర్చుకుని నా శాయశక్తులకు కృషి చేశాను, నా కష్టపడాల్సినంతవరకు కష్టపడ్డాను, సో ఇట్ ఈస్ అప్ టు యూ టు బ్లెస్ మీ అనే విధానం వేరు. నేను అది నేర్చుకున్నా, ఇది నేర్చుకున్నా, ఇది చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళినా రాత్రిపూట కష్టపడేసి దున్నేసాను తినేసాను అంటే అది నువ్వు దున్నేసావో తినేసావో లేదో ప్రేక్షకులు చెప్పాలి. రేపు మీరు మాట్లాడిన తర్వాత ప్రభాకర్ గారితో మీరు మాట్లాడారా, అంటే ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అని ఒకసారి చెప్తే మీరు ఏమైనా ఆయనతో మాట్లాడడం జరిగింది? లేదు, మాట్లాడడం ఫోన్ చేశాను కానీ నాకు లైన్లో కలవాలా. నిజంగా అయితే నేను చెబుదాం అనుకున్నాను, ఎందుకంటే ప్రభాకరు ఈనాడులో ఈటీవీలో ఉన్నప్పుడు కూడా నుంచి తెలుసు, మా నాన్నగారు అక్కడ వాళ్ళ సీరియల్స్ వాళ్ళు ఇవన్నీ రాసే రోజుల్లో కూడా ఈటీవీకి అప్పుడు అక్కడే ఉండేవాడతాను. సో అప్పుడు తెలుసు పిల్లాంటి భవిష్యత్తుకి అనవసరంగా మీకు కొంచెం గైడ్ చేయాలి కదా. ప్రభాకర్ మాట్లాడినట్టు కొడుకు మాట్లాడకూడదు కదా. ప్రభాకర్ మాట్లాడితే కొంచెం టెంపర్గా ప్రభాకర్ మాట్లాడితే చెలుబాటు అవుతుంది. ఇప్పుడు మా ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రభాకర్ ఏదో మాట్లాడేశాడు, హాట్గా మాట్లాడాడు, చెల్లుబాటు అవుద్ది. ఎందుకంటే ఉన్నాడు, యూనివర్సిటీలో ఉన్నాడు, మాట్లాడాడు. మా ప్రభాకర్ మాట్లాడినట్టు కొడుకు మాట్లాడితే చెల్లుబాటు కాదు కదా. సో ప్రభాకర్ గైడ్ చేయాలి, నువ్వు గైడ్ చేసి ఉండాల్సింది. పిల్లల్ని అనవసరంగా వదిలి ఆభాసపాలు చేస్తారు, అందరూ ట్రోలింగ్ బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకు అంత అవకాశం ఇచ్చావని అడుగు, జాగ్రత్త పడమని చెబుతాం అనుకున్నాను. బట్ లైన్లోకి రాలా, ఒకవేళ ఇలాంటి సలహా ఏమైనా చెబుతామని రాలేదు కానీ. బట్ ఎనీవే ఆ పిల్లాడి బాగున్నాడు, చక్కగా ఉన్నాడు పిల్లాడు, మంచి పర్సనాలిటీ ఉన్నాడు. గాడ్ బ్లెస్ హిమ్. వాడికి కొంచెం ఈ తప్పు నుంచి సరిదిద్దుకుని హంబుల్నెస్ ఇస్ నెసరీ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఎల్ఎన్ఎస్ జ్యువెలరీస్. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.